ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రియమైన ఫీబా శ్రోతలారా, యేసుక్రీస్తు పేరట మీకు వందనములు. గడిచిన దినం వరకు 7 పాత్రల గురించి చెప్పుకున్నాం. ఈ పాత్రల అనంతరం మహా బబులోను పూర్తిగా కూలిపోవటం చూస్తాం. 17వ అధ్యాయములో దీని తీరు తెన్నులు ఆశ్చర్యాన్ని భయాన్ని పుట్టిస్తాయి. 7 పాత్రలు పట్టుకున్న 7 దూతలలో ఒక దూత గ్రంథ రచయిత అయిన యోహానుతో ఇలా అంటున్నాడు, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేషకు చేయబడుతున్న తీర్పు నీకు కనబరిచేదను. భూరాజులు ఆమెతో విభచరించిరి, భూనివాసులు ఆమె విభచార మధ్యములో మత్తులయ్యిరి. నా ప్రియమైన శ్రోతలారా, 7 సంఘముల సముదాయాన్ని అప్పటి పాఠములో విన్నాం కదూ. 7 సంఘముల సముదాయం టర్కీ దేశమునది అని సాక్ష్యాలతో పాటు చూసుకున్న మంచేత ఆ స్థలాన్ని లేక ఆ దేశాన్ని కూడా శ్రోతలు ఆలోచించాలి లేక గమనించుకొని ఉండాలని కోరుతున్నాను. క్రీస్తు విరోధి దాయాదులను అనగా యూదులను, ఇష్మాయేలీయులను ఏకం చేయబోతున్నాడు. వారి భవిష్యత్తు ప్రణాళిక కూడా సిద్ధమైంది. ఉభయులు చేరి ఆర్థిక, రాజకీయ, సామాజిక సామర్థ్యాలను పటిష్టం చేసుకుంటున్నారు. ఇరువురి సామర్థ్యంలో కరెన్సీ నమూనా కూడా నమోదైంది. 2 భాషలు ఒకే నాణ్యములో ప్రక్క ప్రక్క మృదించబడ్డాయి. ఇక దీన్ని అలా ఉంచుదాం. విస్తార జలముల మీద కూర్చున్న వేష ఎవరు? ఏమిటి ఆ వేషకున్న సంబంధము? నిన్న మొన్నటి వరకు ప్రపంచంలో విమానాలు అధిక సంఖ్యలో ల్యాండ్ అయ్యే ప్రాంతం అది. యేసుక్రీస్తుకు ప్రత్యామ్నాయం ప్రయోగం కొంతమేరకు సాతాను కల్పించగలిగాడు. ఇక్కడ వ్యభిచారము అంటే రెడ్ లైట్ ఏరియా లాంటిది కాదు. మత ముసుగులో మతస్థులకు రాజ్యాంగానికి ఉన్న సంబంధము. రోము పోపు ఈ తంతును మొన్న మధ్య లాంఛనంగా ప్రకటించాడు. బైబిల్తో మరో గ్రంథాన్ని జత చేసి 2 సమకాలిక గ్రంథాలే అని ఓ విచిత్రమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఆ వేషకు ఉన్న వైభవం ఏమిటి? బహుశా మనం కొన్ని అంచనాలు వేసుకోవచ్చు. ప్రపంచంలో అగ్రరాజ్యం, ఆర్థిక శక్తుల రాజ్యం అమెరికా అనో, జపాన్ అనో, జర్మనీ అనో కాదు కాదు, ముమ్మాటికి ప్రభువు సూచించిన ఆ చుట్టుపక్కల రాజ్యాలే. ఇంటి గుమ్మం ముందు గుంత తోడితే కోట్లకు కోట్లు ధనం. వారు పనిచేయరు, ప్రపంచ నలుమూలల నుండి మనుషులను రప్పించుకొని వారితో పనులు చేయించుకుంటారు. ఇస్రాయేలు ప్రజలను దేవుడు ఎలా ఆశీర్వదించాడో వారిని కూడా అంతే ఆశీర్వదించాడు. ఎవరి కంటా పడకుండా, ఎలాంటి గొప్పలకు పోకుండా నిమ్మలంగా ఖరీదైన లేక విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు వారు. చెవిగలవాడు ఈ మాటలు వినుగాక. 17వ అధ్యాయము 3-4 వచనాలు. దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగముపై కూర్చుండిన ఒక స్త్రీని రచయిత చూశాడు. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యముతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను, మర్మము వేషలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహా బబులోను. దేవుడు స్థాపించిన స్థానిక 7 సంఘాలను తొలగించిన సాతానుకు సార్వత్రిక సంఘ ఏర్పాటుతో తల బొప్పి కట్టి వేష సంఘమును స్థాపించగలిగాడు. ఈ 3-4 వచనాలలో చెప్పబడిన వైభవం ప్రపంచంలో ఎక్కడ ఉంది? రోములోనా, రష్యాలోనా, అమెరికాలోనా, ముమ్మాటికి దాయాదుల ప్రాంతాల్లోనే. దేవదూషణ నామం ఏ ప్రాంతాల్లో వినబడుతుంటాయి? మతం పేరుతో నరమేధం చేసిన, చేస్తున్న, చేయబోతున్న సంస్థలు వాటికి ఆశ్రయం కల్పించే దేశాలలోనే కదూ. ఒక్కో సంస్థ పేరును తర్జుమా చేసి చూడండి, అందులో దేవదూషణ కనబడుతుంది. ప్రియమైన శ్రోతలారా, దేవుని రాకడ ఆలస్యం అయితే ప్రభు మరో అవకాశం కల్పిస్తే రానున్న దినాల్లో ధ్యానాలను కొనసాగించుకుందాం. 7 తలలు, 10 కొమ్ములు, 7 కొండలు, 7 గురురాజులు, ఇంకా అనేకమైన విషయాలను మనం ధ్యానించుకుందాం. అందాక సెలవు. దేవుని నామంకు స్తోత్రం కలుగునుగాక. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 0948301316.
మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136. ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.